వెల్కమ్ టు మైరా మీడియా. మోగరున్న ఏపీ మున్సిపల్ ఎన్నికల నగారా. సుప్రీంకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ ఎన్నికల వివాదం ఒక కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. పంచాయతీ ఎన్నికల వివాదం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. హైకోర్టు సింగిల్ జడ్ బెంచ్ నుంచి మొదలైన వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చివరకు ఉత్కంఠకు తెరపడింది. దీంతో పల్లెల్లో ఎన్నికల యుద్ధం మొదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల పోరుకు రెడీ అయ్యాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. అనేక గ్రామాల్లో ఈ రెండు పార్టీల మధ్య హోరాహోరీగా పోరు జరిగే అవకాశాలున్నాయి. కాగా ఉనికి చాటుకోవడానికి బీజేపీ మరియు జనసేన పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలకు కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఫిబ్రవరి 22న మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న టాక్ పొలిటికల్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 16 మున్సిపల్ కార్పొరేషన్లు, 78 మున్సిపాలిటీలు, 31 నగర పంచాయతీలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు ఓకే చెప్పడంతో అదే ఊపులో మున్సిపల్ ఎన్నికలు కూడా నిర్వహించే తీరాలని రాష్ట్ర ఎన్నికల సంఘం డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు 21 ఫిబ్రవరి పూర్తవుతాయి. ఆ తరువాతి రోజే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.